హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మిథిలా శ్రీను. మీరు చూస్తుంది మిథిలా టెక్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనం కొత్తగా అన్బాక్సింగ్ వచ్చేసి రియల్మీ నార్జో 20 అన్బాక్సింగ్ చేద్దాం. మా ఛానల్లో ఇదే ఫస్ట్ మొబైల్ ఫ్రెండ్స్. ఓకే, అన్బాక్సింగ్ చేసి మీకు స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ అన్నీ చెప్తాను, చూద్దాం. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఫ్లిప్కార్ట్లో మొన్న దసరా సేల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఆర్డర్ చేశాను. ఇది నార్జో 20. ఈ మోడల్ వచ్చేసి నార్జో 20, 20A అండ్ 20 ప్రో మూడు రిలీజ్ చేశారు రియల్మీలో. ఒకసారి చూద్దాం దీన్ని అన్బాక్స్ చేసి దీనిలో ఏమేమి కంటెంట్ వస్తున్నాయి అండ్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఒకసారి. మనం లుక్ వచ్చేసి ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళది మనకు ప్యాకింగ్ ఇచ్చాడు. ఈ ప్యాకింగ్ తీసేసి మనం అసలు మొబైల్ బాక్స్ అనేది చూద్దాం. ప్యాకింగ్ అయితే సరే వెరైటీగా ఇచ్చాడు ఫ్లిప్కార్ట్. ఓకే, మనకి కార్టన్ పక్కన పడేద్దాం. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనకు ఫ్రెండ్స్ మనకి ఇదైతే రియల్మీ నార్జో 20. మనం దీని స్పెసిఫికేషన్ చెప్తాను మీకు ఒకసారి. 6000 mAh మెగా బ్యాటరీ ఇచ్చాడు. దీని మీద మనకు 48 MP AI3 కెమెరా ఉంది అండ్ హీలియో G85 గేమింగ్ ప్రాసెసర్ ఇచ్చాడు. మనకు 18W టైప్ సి క్విక్ ఛార్జ్ ఇచ్చాడు. మనకు సార్ వాల్యూ వచ్చేసి 1.031 హెడ్ సార్ వాల్యూ ఇచ్చాడు అండ్ 0.730 బాడీ సార్ వాల్యూ ఇచ్చాడు. మన దగ్గర ఉన్న యూనిట్ అయితే 4GB అండ్ 128 ఇంటర్నల్ ఉంది. ఓకే, దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి మీకు టోటల్గా చెప్పేస్తాం. ఫ్రెండ్స్ మనం అయితే ఈ బాక్స్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఒకసారి మీకు బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి కంటెంట్స్ వచ్చాయో దీంట్లో. ఇది మన సిమ్ ఎలెక్ట్రిక్ ఇచ్చాడు. సరే, ఇది ఓపెన్ చేసి ఇట్లా చూపిస్తాయి. సిమ్ ఎలెక్ట్రిక్ ఇచ్చాడు అండ్ యూజర్ మేనేజ్ ఇచ్చాడు. ఓకే, పక్కన పెట్టేసి మనం ఇప్పుడు సెల్ చూద్దాం. నేను సెల్ మొబైల్. ఓకే, ఇదైతే మొబైల్. ఓకే, ఇది కూడా పక్కన పెట్టాను. ఇంకా బాక్స్లో ఏమైనా ఇచ్చాడో చూద్దాం. ఇచ్చాడు ఒక మనకు ఛార్జర్ కేబుల్ అండ్ ఛార్జర్ ఇచ్చాడు. అంటే సార్ మనం ఛార్జర్ చూపిస్తాను మీకు. రియల్మీ మనకు ఛార్జర్ ఇచ్చాడు. దీని ఛార్జింగ్ మనకు వచ్చేసి 18W అవుట్పుట్ పిక్ ఛార్జ్ అని ఉంది. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం అండ్ ఇప్పుడు కేబుల్ చూద్దాం. మనకు కేబుల్ వచ్చేసి ఇంకా ఫ్రెండ్స్ కేబుల్ కూడా మనం చూద్దాం. ఈ టైప్ సి కేబుల్ ఇచ్చాడు మనకు. ఓకే, ఈ పక్కన పెట్టేసి మనం ఇప్పుడు మొబైల్ గురించి చెప్పేస్తాను. ఇది మొబైల్ అయితే మనం ఒకసారి మొబైల్ ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇదైతే మొబైల్. మనకి దీనికి వచ్చేసి కలర్ గ్లోరీ సిల్వర్ కలర్ అండ్ దీనికి ప్లాస్టిక్ బాడీ ఇచ్చాడు అండ్ పాలీ క్యాబినెట్ ఫినిషింగ్ ఇచ్చాడు. మనకు కెమెరాలు ఇక్కడ ఇచ్చారు సెటప్. కెమెరా 3x కెమెరా ఇచ్చాడు అండ్ ఫ్లాష్ అండ్ ఇది ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చాడు. చూద్దాం మొబైల్ అయితే ఏవి లేట్ అయితే లేదు, చాలా బాగుంది. ప్లాస్టిక్ బాడీ కాబట్టి మనకు చూద్దాం. ఇప్పుడైతే మనం మొబైల్ ఆన్ చేసి చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే మనకు వైబ్రేషన్ వచ్చింది అండ్ రియల్మీ అండ్ లో వచ్చింది పవర్ బై ఆండ్రాయిడ్. ఓకే, చూడండి రియల్మీ అని వస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి లాంగ్వేజ్ సెట్టింగ్ వచ్చాడు. మనం ఒకసారి సెటప్ చేసి చూద్దాం. నెక్స్ట్ మనకు సెటప్ చేసి చూద్దాం. ఓకే, మనకు లాక్ వచ్చాడు. మనం ఒకసారి ఇది లేట్ అడుగుతున్నాం. చూడు కదా. ఓకే, మనం గెట్ స్టార్టెడ్ అవుతుంది స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఇదైతే హోమ్ పేజీ మనకు ఓపెన్ అయిపోయింది, మొబైల్ ఓపెన్ అయిపోయింది. చూద్దాం. ఓకే, మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. అబౌట్ ఫోన్లోకి వెళ్ళాం. ఇది మన మోడల్ నెంబర్ వచ్చేసి అయితే ఇది నార్జో 20 అండ్ మనకు వర్షన్ వచ్చేసి మనకు ఆండ్రాయిడ్ 10 పైన ఉంది. ఆండ్రాయిడ్ 10 పైన రన్ అవుతుంది ఇది మనకు. చూద్దాం, ఇది ఆండ్రాయిడ్ 10 పైన రన్ అవుతుంది. ప్లస్ ఒకసారి మనం కెమెరా సెటప్ చూద్దాం. కెమెరా ఓపెన్ చేసి ఒకసారి కెమెరా మనకు మీకు శాంపిల్స్ చూపిస్తాము.
ఇది మనకు 8 మెగాపిక్సెల్ ఉంది. మనం ఒకసారి 48 మెగాపిక్సెల్ పెట్టేసి ఒక క్యాప్చర్ తీద్దాం. ఓకే, ఇది ఫోకసింగ్. ఇది 48 మెగాపిక్సెల్ ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మ్యాక్రో ఒకసారి ఫోటో క్యాప్చరింగ్ చేసిద్దాం. మ్యాక్రో ఇది ఫ్రెండ్స్, మ్యాక్రో అయితే ఓకే చాలా బాగా వస్తుంది. మ్యాక్రో అయితే ఇది వచ్చేసి మనకు వైడ్ యాంగిల్ వ్యూ, ఇది వచ్చేసి 48 మెగాపిక్సెల్. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరా పెట్టి చూద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే మనం నార్జో 20 అన్బాక్సింగ్. దీనిలో మనకు మైనస్ పాయింట్స్ వచ్చేసి మనకు ఇది 48 మెగాపిక్సెల్ ఇచ్చారు, కానీ 4K రికార్డింగ్ లేదు, ఫుల్ హెచ్డి రికార్డింగ్ ఇచ్చారు 1080. అండ్ దీనిలో మనకు వచ్చేసి ఫ్రేమ్స్ పర్ సెకండ్ వచ్చేసి 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఇచ్చాడు. 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఇచ్చినా సరిపోయేది. ఇది మాత్రం మైనస్ ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి. ఇంకోటి మనకు బాడీ వచ్చేసి ప్లాస్టిక్ బాడీ ఇచ్చాడు, అంత హెవీ వెయిట్ ఏం లేదు. మనకు మెటల్ బాడీ ఇస్తే కూడా చాలా బాగుండేది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనకు దీంట్లో వచ్చిన మిస్టేక్స్. ఫ్రెండ్స్, ఇది మొన్న నేను ఫ్లిప్కార్ట్ దసరా సేల్స్ ఉన్నాయి కదా, దానిలో కొన్నాను. మనకి ఇది దీని ప్రైస్ వచ్చేసి 11,500 పడ్డది. మనకు ఇది 4128 కాబట్టి 11,500 పడ్డది. మనకి ఇదైతే 464 అయితే మీకు 10,500కి వస్తుంది ఫ్రెండ్స్. మొబైల్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో వెళ్ళి మీరు కూడా మొబైల్ బై చేసుకోవచ్చు. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.